పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెంచి నూతన విధానాలపై చైతన్యం కలిగించినప్పుడే స్వచ్ఛ నెల్లూరు ఏర్పాటు చేయడం జరుగుతుందని నగర కమిషనర్ దినేష్ కుమార్ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సురక్ష అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక విఆర్సీ సెంటర్ నుంచి మద్రాస్ బస్ స్టాండ్ వరకు శ్రమదాన్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. క్లాప్ అనే కార్యక్రమం ఈ వారం నుంచి చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 100 డేస్ ప్రోగ్రామ్ అని 100 రోజులు మనము మన సిటీస్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీస్గా మార్చడానికి ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నాము అనే ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది. దాంతో భాగంగా ఈరోజు ఈ శ్రమదాన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సిటీస్ని గార్బేజ్ ఫ్రీ, బిన్ ఫ్రీ, లిటర్ ఫ్రీ సిటీస్గా మార్చడం. ఈ ఏదైతే వేస్ట్ జనరేట్ అవుతున్నాయో వాటిని సోర్స్ లెవెల్లోనే ప్రజల యొక్క సహకారంతో సెగ్రిగేట్ చేయడం, సాలిడ్ వేస్ట్ క్రియేషన్ స్టేజ్లోనే జనరేషన్ స్టేజ్లోనే తగ్గించుకోవడం, దీని ద్వారా మన సిటీ యొక్క వాతావరణాన్ని రూపాన్ని మార్చేయడం, అదేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయడం ఇది ఒక ముఖ్య ఉద్దేశం. దీనికి ప్రజల యొక్క పూర్తి సహకారం మనందరికీ కావాలి. దీనికి నెల్లూరు కార్పొరేషన్ వారు చాలా ప్లాన్ చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు చాలా ఏర్పాటు చేయబోతున్నారు. దీంట్లో ప్రజల యొక్క పాత్రం అనేది చాలా కీలకం. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో మనము ఈ వేస్ట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఆ వేస్ట్ని క్లియర్గా సెగ్రిగేట్ చేయగలిగితే ఆ వేస్ట్ని మనము ఒక బంగారంలాగా తయారు చేసే అవకాశం ఉంది. దాని ద్వారా అండ్ గార్బేజ్ ఫ్రీ సిటీ కోసం కూడా మనం ప్రయత్నిస్తాం. సో వీటన్నిటి కోసం లాస్ట్ టైం మనకి 186 ర్యాంక్ వచ్చింది.
సత్సర్వేక్షణలో. సో మిగిలిన కార్పొరేషన్స్ మిగిలిన సిటీస్ కంటే నెల్లూరు ఏమాత్రం తక్కువ కాదు. నెల్లూరు ప్రజలందరూ కూడా మంచి ర్యాంక్ కోసము అలాగే మంచి సిటీని కోరుకుంటున్నారని చెప్పి తెలియజేయడానికి దేశానందరికీ అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఇలాంటి డ్రైవ్స్ అనేది చేపడుతున్నాము. సో డెఫినెట్గా ఈసారి మీ యొక్క సహకారంతో కార్పొరేషన్ యొక్క సిబ్బంది సహకారంతో డెఫినెట్గా ఒక మంచి ర్యాంక్ అనేది అచీవ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో గార్బేజ్ ఫ్రీ సిటీ అలాగే స్వచ్ఛ సర్వేక్షన్లో బేసిక్ అండర్లైన్ ఏంటంటే మన యొక్క నగరాన్ని దాని తర్వాత మన యొక్క సరౌండింగ్స్ అన్నింటినీ కూడా క్లీన్గా ఉంచుకోవడం. సో దయచేసి మీరందరూ కూడా బహిరంగంగా డంప్ చేయడం కానీ లేకపోతే తడి చెత్త పొడి చెత్త వేరు చేయకుండా ఉండడం కానీ కార్పొరేషన్ నుంచి అలాగే ప్రజల నుంచి కూడా ఒక మంచి సహకారంతో నెల్లూరు నగరాన్ని మరింత శుభ్రంగా చేస్తాము. మీకున్నటువంటి కంప్లైంట్స్ ఒకవేళ మీ వీధులు క్లీన్ చేయకపోయినా లేకపోతే మీ డ్రైన్స్ క్లీన్ చేయకపోయినా దయచేసి ఉన్నటువంటి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫేస్బుక్ పేజ్లో కానీ ట్విట్టర్లో కానీ లేకపోతే స్వచ్ఛత యాప్లో కానీ ఆర్ టోల్ ఫ్రీ నెంబర్లో కానీ మీకు అవకాశం ఇవ్వడం జరిగింది మీ గ్రీవెన్స్ రేజ్ చేసుకోవడానికి. రేజ్ చేసుకున్న 24 అవర్స్లో వాటన్నింటినీ కూడా రిడ్రెస్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు సెకండ్ ఉద్దేశం ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ అవేర్నెస్ మన వర్కర్స్ అందరూ కూడా రోజుకు 1500 మంది చాలా కష్టపడి మన యొక్క రోడ్లు డ్రైన్లు అనేవి క్లీన్ చేస్తున్నారు. వారి యొక్క శ్రమని గుర్తించడం కూడా మనందరి యొక్క బాధ్యత. మనం పొద్దున్నే లేచి